ఇకపోతే నాన్నగారికి కుడిభుజంగా వ్యవహరించిన చిన్నంరాజుపల్లి నడిపన్న ఎలా అత్తె కాబడ్డాడు? ప్రత్యర్థి చిన్నంరాజుపల్లి మీకు కూడా తెలిసే ఉంటుంది. చిన్నంరాజుపల్లిలో దానికి చిన్న నడిపిన్న హత్య కావడానికంటే ముందు ఇద్దరు చంపినారు. అది నడిపిన చంపినాడు. నడిపిన వ్యక్తిగతంగా తను స్పాట్లో ఉండి చేసినాడు. ఆటోమేటిక్గా వాళ్ళ వ్యతిరేక గుంపు అతను ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు ఉంటారో అతను వాళ్ళు పగ తీర్చుకున్నారు. అంతే తప్ప కానీ ప్రొద్దుటూరులో మరోలా విమర్శలు ఉన్నాయి. నడిపన్నను అంటే చిన్నపాటి విభేదాలు రావడంతో నడిపన్నను వరదరాజన్ రెడ్డి గారే అంటే మొత్తం దానిలో కూడా కొండారెడ్డి గారే ప్రధాన భూమి మొత్తం స్కెచ్ అంతా ఆయనే గీశారు. నడిపన్నని హత్య చేసిన విషయంలో ముఖ్య భూమిక కూడా కొండారెడ్డి గారిది అంటుంటారు. ఎందుకంటే గతంలో డబ్బులు లేనప్పుడు వాళ్ళ సోదరి పెళ్ళినప్పుడు కూడా దాదాపు నడిపన్న వాళ్ళ కుటుంబం ఒక 20 తులాల బంగారు కూడా వాళ్ళకు అందించాడు. అది కూడా కృతజ్ఞత. నడిపన్నను చంపించిన పాపం ఊరికే పోదు అని అంటున్నారు. మీకు ఎవరు ఈ విషయాలు అందించినారు కానీ పూర్తిగా అవాస్తవాలు. ఓకే, ఎందుకంటే మీరు వాస్తవాలు మీరు చెప్పండి. వాస్తవాలు చెప్పారు, మీరు వాస్తవాలు చెప్పండి. మా చెల్లెల పిల్లకి నడిపన్న డబ్బు ఇచ్చినాడు, బంగారు ఇచ్చినాడు అనేది సత్యదూరమైన విషయం. ఓకే, అది అసలు మా చెల్లెల పిల్లకి పెళ్లి జరగడానికి ముందే నడిపిన మాకు వ్యతిరేకించి అవతల పోయినాడు. లేడు, మా చెల్లెల పిల్లప్పుడు అక్క పెళ్ళప్పుడు ఇంకా మా అక్క పెళ్ళి అంటే నాకు 30 సంవత్సరాల క్రితం. ఓకే, అది నాకు గుర్తులేదు. ఏమని ఇప్పుడు చిన్నమరాజపల్లిలో నడిపిన హత్య గావింపబడ్డానికి ముందర 2 హత్యలు జరిగినాయి. అంటే నడిపిన చంపినది రైటు, దానికి ఎవరు లేరు. ప్రసాద్ రెడ్డికి సంబంధంలే, లింగారెడ్డికి సంబంధంలే, ఇంకొకరికి ఎవరికి సంబంధంలే. నడిపిన చంపితే అది వరదరాజరెడ్డి మీదకి ఎందుకు వస్తుంది? ఎట్లా అవతల కూడా లీడర్లు నడిపిన సపోర్ట్ చేసే లీడర్లు అవతల ఉన్నారు కదా. కొంతకాలం లింగారెడ్డికి అనుచరుడుగా ఉన్నాడు, కొన్నాళ్ళు ప్రసాదరెడ్డికి అనుచరుడుగా ఉన్నాడు. మొన్న 2014లో ప్రసాదరెడ్డికి నడిపన్న అవతలకు పోయాడు కాబట్టి మనకు శత్రు రమణారెడ్డి వర్గానికి పోయాడు కాబట్టి రమణారెడ్డి ఇంకోరు కాదు, ఇంకోరు కాదు, శివప్రసాద్ రెడ్డి కాదు, నడిపన్నే మన శత్రు, నడిపన్నని చంపేయండి అని అదే మీరు అనడంతోనే ఆ హత్య జరిగింది. అదే విషయమే చెప్తున్నా. దానికంటే ముందు 2 హత్యలు జరిగినాయి. అవి ఎవరి ప్రమేయంతో జరిగినాయి? రాజమౌళి ప్రసాదరెడ్డి ప్రమేయంతోనా, లింగారెడ్డి ప్రమేయంతోనా? అయ్యి లింగారెడ్డి ప్రమేయం, రాజమౌళి ప్రసాదరెడ్డి ప్రమేయం ఉంది అంటే అని ఒప్పుకుంటే, వాళ్ళు ఒప్పుకుంటే దీంట్లో మా ప్రమేయం ఉందని మేము ఒప్పుకోవచ్చు. ఓకే, వాళ్ళ ప్రమేయం ఒకవేళ ఆ 2 హత్యలు ఉన్నాయి, లేకపోతే మీ ప్రమేయం ఉందా లేదా? వాళ్ళ ప్రమేయాలు మళ్ళీ చూస్తాం. అవి వాళ్ళ ప్రమేయం ఉన్నాయి, దీంట్లో అయితే మా ప్రమేయం అయితే లేదు. మీరు ఇప్పుడే అన్నారు వాళ్ళ ప్రమేయం ఉందని ఒప్పుకుంటే మేము కూడా దీంట్లో ఉందని ఒప్పుకుంటాం అనేసి. నేనేమంటున్నానంటే ఆ 2 వాళ్ళ ప్రమేయం లేదు, దాని గురించి అవి అప్రాధాన్యమైనప్పుడు ఈ మా విషయం వచ్చేటప్పటికే ఎందుకు దీన్ని మాకు బురద అంటిస్తూ ఉండాలని అంటున్నాను. ఇప్పుడు కుర్చీలో మీరు కూర్చున్నారు కాబట్టి అడుగుతున్నాం అనమాట. వాళ్ళు కుర్చీలో కూర్చున్న వాళ్ళని అడుగుతాం అనమాట. అంటే ముందర నడిపన్న హత్యకు ముందు 2 హత్యలు జరిగాయి కదా, దాంట్లో మీ ప్రమేయం ఉందని వాళ్ళు ఆరోపిస్తున్నారు ఏంటి అని అడుగుతాం వాళ్ళని. నడిపన్న హత్య గావింపబడ్డానికి ముందర 1-6 నెలల ముందు అదే ఊర్లో 2 హత్యలు జరిగినాయి. దానికి వాళ్ళకి ఎవరైతే హత్య గావింపబడిన కుటుంబాలు వాళ్ళ మీద పక్కన జనరల్గా అది ప్రతీకారం తీర్చుకునేదాన్ని ప్రయత్నం చేసినారు. అది ఆ సందర్భంలో ఇవి జరిగినాయి అంతే తప్ప ఆ బురదనంతా మాకు అంటించాలంటే అది కరెక్ట్ కాదు. ఓకే, అదే ప్రత్యర్థులు రకరకాలు మాట్లాడుతుంటారు, రాజకీయ పార్టీలు మాట్లాడుతుంటారు. దాన్ని అందుకే మీరు సరైన సమాధానం చెప్పండి అని చెప్పేది అనమాట. అందుకే అసలు దానికి మాకు సంబంధం లేదు. గ్రామ కక్షలు అయ్యి 2 కుటుంబం ఇప్పుడు 2 హత్యలు వాళ్ళ ఇంట్లో జరిగితే 2 హత్యలు వాళ్ళ ఇంట్లో జరిగినాయి. దానికి ఏమని మీరు దానికి కూడా మాదే కారణం అంటారా? అది కాదు. ఓకే, ఇక నడిపన్న హత్య విషయము అవన్నీ కూడా మనం పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారితో విభేదాలు ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా ఉంటున్న కొండారెడ్డి గారికి ఇప్పటి వరకు కూడా ఈరోజు వరకు కూడా ఆయన తల్లి విజయమ్మ గారితో ఆయన సోదరి షర్మిలమ్మ గారితో మంచి పరిచయాలు ఉన్నాయి అని అంటుంటారు. నాకు షర్మిలతో అసలు ముఖపరిచయం కూడా లేదు. ఓకే, విజయమ్మ గారిని ఒక 2-3 సందర్భాల్లో కలిసిన వాళ్ళకు రాజశేఖర్ ఇంటికి పోయినప్పుడు కలిసినాం తప్ప విజయమ్మ గారితో నాకు పెద్ద క్లోజ్ పరిచయం కూడా లేదు. అది 2 అవాస్తవం. సరే, ఇంకొక అదే లేదు. ఇప్పుడు అసలు ఎట్లా వస్తుంది అంతేనంటారా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మేము రాజశేఖర రెడ్డి గారితో ఉన్నప్పుడే నాకు షర్మిల ఎవరో తెలియదు, విజయమ్మ గారు ఎవరో తెలియదు. విజయమ్మ గారిని 2 సందర్భాలు అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన సందర్భంలో విజయమ్మ గారిని ఒకసారి కలిసాము, దాని తర్వాత ఒకసారి కలిసాము. అంతే తప్ప విజయమ్మ గారిని ఎప్పుడూ అంతకుముందు విజయం కలిసి మాట్లాడింది లేదు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ ఎమ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.